శంకర్ గారే ఈ సినిమా గురించి వివరంగా చెప్పారు. అన్సంగ్ హీరోస్ అంటే చరిత్ర ఒక గీతం కింద పాడలేని కొంతమంది హీరోలు అలా చరిత్రలో మిగిలిపోయారు. అటువంటి చరిత్రలో మిగిలిపోయిన కొన్ని అంశాలని ఈ మధ్య మన ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైకి తీసుకుని వస్తూ ఉన్నారు. అందులో సైరా ఒకళ్ళు. సైరా కూడా ఈజ్ అన్ అన్సంగ్ హీరో. అట్లాగే ఈ మామంగంలో వీరు వేసిన క్యారెక్టర్ కూడా ఈజ్ అన్ అన్సంగ్ హీరో. అండ్ ఇది కూడా ఒక స్వతంత్ర పోరాటం లాంటిది. అంటే ఎక్స్టర్నల్ దేశాల నుంచి వచ్చి కాకుండా ఇంటర్నల్గానే జరిగిన ఒక సంఘర్షణకి ఈయన చేసిన పోరాటం, అందులో ఆ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొచ్చిన అంశంగా దీన్ని ఎంతో చక్కగా చిత్రీకరించారని ఆ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇది చాలా ఈ మధ్య నిర్మాతలు చాలా రిస్క్ చేసి వ్యయప్రయాసాలకు ఓర్చి పెద్ద పెద్ద సినిమాలు, హిస్టారికల్ సినిమాలు ఇలా తీయడం చాలా మెచ్చుకోదగిన విషయం. అటువంటి చిత్రాన్ని మమ్ముట్టి గారు ముందుకొచ్చి వేణుగారని ఆ నిర్మాత గారు దానికి కొన్ని కోట్ల రూపాయలు, నేను విన్నది 50 కోట్ల రూపాయలు దానికి వెచ్చించారని చెప్పి తెలిసింది. అటువంటి చిత్రాన్ని ఇంత బాగా తీసి ఇది తెలుగులో నన్ను రిలీజ్ చేయమని అడిగారు. తప్పనిసరిగా ఇటువంటి హిస్టారికల్ ఫిల్మ్ని నేను రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. మన మమ్ముట్టి గారి గురించి చెప్పుకోవాలంటే కొన్ని ఐ విల్ షేర్ సంథింగ్ విచ్ దే విల్ అమ్యూజ్. 10 ఇయర్స్ బ్యాక్ నేను మమ్ముట్టి గారిని, అంటే మమ్ముట్టి గారు నాకు తెలియదు, నేను స్వాతికిరణం చూసినప్పుడు అప్పటికే విశ్వనాథ్ గారితో సినిమా తీసి స్వాతికిరణంలో మమ్ముట్టి గారు ఆయన ఎవరన్నా మలయాళం ఆయన పెడుతున్నారంట. అంటే ఏ మతుందా లేదా వీళ్ళకి, ఆయన్ని మనం ఎక్కడ కనెక్ట్ అవుతామని అనుకున్నాం. సినిమా చూసిన తర్వాత పైకి లెగిసి నుంచోవడమే కష్టమైపోయింది. అటువంటి పెర్ఫార్మెన్స్ చేసిన ఆయన్ని నేను ఇలా అనుకున్నానా అని ఫస్ట్ నాకు అటువంటి ఆశ్చర్యంలో నన్ను ముంచిన మమ్ముట్టి గారు తర్వాత పరిచయం అయ్యారు. ఒకసారి నేను ఫోన్ చేశాను 10 ఏళ్ల క్రితం, సార్ నా దగ్గర ఒక మంచి క్యారెక్టర్ ఉంది మా సినిమాలో, మీరు చేయాలి అని అడిగాను. ఏం క్యారెక్టర్ అమ్మా అన్నాను. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్నారు సార్, చాలా మంచి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ సార్ అన్నాను. అట్లాగా ఈ క్యారెక్టర్ని చిరంజీవిని ఏమో నువ్వు అడగగలవా అన్నారు. నేను అడగనండి అన్నాను. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు సార్, యూ రిమెంబర్ ది కన్వర్సేషన్, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నారు. సారీ సార్ అని పెట్టేశాను. అటువంటి మమ్ముట్టి గారు, మమ్ముట్టి గారి జ్ఞాపకాల గురించి ఊరికే వచ్చే ఒకటి చెప్తాను నేను. అట్లాగా అట్లాగే ఈ సినిమాలో నా పక్కన కూర్చుని ఇందాక ప్రాచి తెహ్రాన అమ్మాయి, ఇందాక ఆ డ్యాన్స్ కూడా చూశారు మీరు అమ్మాయి, దాని సౌత్ ఇండియాలో డెబ్యూ అనమాట, చాలా చక్కగా చేసింది. వేణుగారు దీనికి పెట్టుబడి పెడితే పద్మకుమార్ గారు, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరు, దీన్ని చక్కగా తీర్చిదిద్దారు. ఇన్షా అనే ఇంకొక అమ్మాయి కూడా ఇందులో చక్కగా చేశారని చెప్తున్నారు. అట్లాగే నేను ఈ అబ్బాయి గురించి చెప్పాలి. ఇతను గురించి అందరూ చెప్తున్నారు. ఇతను కలరీ అనే ఆర్ట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కలరీ అనే ఆర్ట్ ఇంత చిన్న వయసులో నేర్చుకుని ఈ సినిమాలో పెర్ఫామ్ చేశారు అచ్యుతన్. అచ్యుతన్ని అందుకని నేను ప్రత్యేకంగా అచ్యుతన్ని అభిమానిస్తున్నాను, దీవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది క్రూ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.